శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని కర్నూలు రాజధాని పోరాట సమితి నాయకులు సత్యన్న డిమాండ్ చేశారు. బీజేపీ టీడీపీ రెండు నాలుకల ధోరణిని వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు కర్నూలును రాజధాని చేయాలని కర్నూలు రాజధాని పోరాట సమితి ఆందోళన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాజధాని సమితి నాయకులు సత్యన శేష్పని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమకు చెందిన నాయకులు రాయలసీమకు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రజల డిమాండ్ మేరకు రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు. అమరావతిలో రాజధాని రైతులు కేవలం 35 ఎకరాలు మాత్రమే కోల్పోయారని, అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కర్నూలు జిల్లా రైతులు 85,000 ఎకరాలు కోల్పోయారని అన్నారు. అయితే ఈ రైతులకు నేటి వరకు ఎలాంటి పరిహారం అందలేదని, కనీసం ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ఏనాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా వారి డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. రాయలసీమ వాసి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల కోసం పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి, ఇది రాయలసీమ ప్రజా సంఘాల ప్రధానమైన డిమాండ్. ఈరోజు అమరావతి రాజధాని పేరుతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాయలసీమలో బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ బస్ యాత్రను రాయలసీమ ప్రజా సంఘాలు అన్ని కూడా రాయలసీమ ప్రజలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాయలసీమకు అన్యాయం చేసి మళ్ళీ రాయలసీమలో అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి ఆయన బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ బస్ యాత్రలను ఈ రాయలసీమ ప్రజా సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు రాయలసీమ ఇంత వివక్ష, ఎందుకు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టాలి, శ్రీభాగ్ ఒప్పందం ఏం చెప్పింది, శ్రీభాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? 1900 ఆంధ్ర రాష్ట్రము విశాంధ్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి కర్నూలు నుంచి రాజధానిని తరలించారు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితులు వచ్చినప్పుడు కర్నూలు రాజధాని ఎందుకు ఉండాల్సిన రాజధానిని అమరావతికి ఎందుకు తరలించారు? మరి ఈ విషయాన్ని ఎందుకు పాలకులు విస్మరిస్తూ ఉన్నారు? రాయలసీమ నేతలు నాయకులే ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారు.